సో అలాగే మనం చూసుకుంటే సార్, ఇప్పుడు విశాఖ ఎమ్మెల్సీ విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకుంటున్నారు, చంద్రబాబు భయపడుతున్నారు అని అంటున్నారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇందులో భయం అన్నది ఏముంటుంది, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎవరికి ఎంతంత బలం ఉందో అందరికీ తెలుసు. అక్కడ ఒక ఏమీ లేని దగ్గర మొత్తం అంతా లాక్కునే కార్యక్రమం, అంత ప్రాబిలిటీస్ ఉండవు కదా. ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురునో లేకపోతే 10 మందినో 100 మందినో కొనే కార్యక్రమం ఉంటే అవుతుంది, కానీ మొత్తం మొత్తం బకెట్ వేసుకుని మొత్తం నీళ్ళని తోడుకుని రావాలంటే ఎక్కడ అవుతుంది? అంటే ఉంటాయి పాలిటికల్ దీంట్లో ఏంటంటే, అందులో గవర్నమెంట్ వచ్చి 124 స్థానాలతో గెలిచిన గవర్నమెంట్ ఇమీడియట్గా వచ్చే ఎలక్షన్స్ ప్రతిదీ గ్రాప్ చేయడానికి, క్యాప్చర్ చేయడానికి చూస్తారు కదా. అండ్ ఇప్పుడు లాస్ట్ టైం 3 MLCs ఏవైతే తెలుగుదేశం గెలిచిన దగ్గర నుంచే కదా మొమెంటం చేంజ్ అయింది. సో అలాంటి వాటిలో వీళ్ళు ప్రజలతోనూ తర్వాత ప్రజానాయకులతోనూ సత్సంబంధంలో ఉన్న డైరెక్ట్ ఎలక్షన్స్లో గ్యారంటీగా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ వస్తుంది, ప్రజలకు అర్థమవుతుంది కదా మొన్నటి జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది, ఇవన్నీ అనవసరమైన చర్చలకు తెరలేకుండా ఎలాగోలాగ మొన్నటి బ్రేక్ చేయడానికి రూలింగ్ పార్టీ గ్యారంటీగా ట్రై చేస్తుంది. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అంతే, ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎంత ట్రై చేస్తుందో అంతకంటే ఎక్కువ ట్రై చేస్తుంది కదా సార్. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా కొంచెం మెజారిటీ వచ్చినా లేదంటే వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నా కానీ ఖచ్చితంగా అది కూటమికి కొంచెం డ్యామేజ్ అయినట్టే కదా. అలా ఎలా అవుతుంది అది చెప్తాను, నీకు స్థానిక సంస్థల్లో బలమే లేదు కదా, సర్పంచ్లు లేరు, నెక్స్ట్ ఎంపీటీసీ జడ్పీటీసీ లేరు, ఎక్స్అఫిషియల్ మెంబర్స్ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆడికి వెళ్ళి కూర్చొని ఎంత ఎంత గేమ్ చేసినా వేరియేషన్ చాలా ఎక్కువ ఉంది కదా, దాన్ని ఫుల్ చేయడం అంత ఈజీ కాదు కదా. స్వచ్ఛత దాంతో ప్రతిదీ ముడిపెట్టి మాట్లాడలేము. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, ఈ మూమెంట్ అయిన వెంటనే జరిగిన ఎలక్షన్స్లో ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ గెలిచిందా అన్నది ఒక ప్రశ్న అవుతుంది కదా, అది ఒక ఛాన్స్ అన్నమాట. అందుకని దాని గురించి ఆలోచించి మాట్లాడతారు. అంచేత రూలింగ్ పార్టీ పరంగా వాళ్ళు ఖచ్చితంగా ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటారు.